కార్తీక పౌర్ణమి ఈ ఒక్కరోజు ఈ పనులు చేస్తే మీరు ఏడాదంతా జాక్పాట్ కొట్టినట్లే. ఈ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పవిత్ర నదిలో స్నానం చేయడం, పేదలకు దానం చేయడం కూడా ఈ రోజు ముఖ్యమైనవి. కార్తీక పూర్ణిమ రోజు సనాతన ధర్మంలో కార్తీక మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తారు. కార్తీక మాసంలోని శుక్లపక్షంలో వచ్చే పూర్ణిమ తిథిని కార్తీక పూర్ణిమ అంటారు. ఈ రోజున కాశీలో దేవుడి పండుగ దీపావళి జరుపుకుంటారు. ఇది కాకుండా ఈ పూనంపై స్నానం, దానానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఈ పండుగను జరుపుకోవడానికి దేవతలు స్వర్గం నుండి భూమికి వస్తారని నమ్ముతారు. ఈ రోజు దీపదానం కూడా చాలా ముఖ్యమైనది. కార్తీక పూర్ణిమ రోజున ఏమి చేయాలో తెలుసుకుందాం. తద్వారా భగవంతుని విశేష అనుగ్రహం లభించి జీవితం విజయవంతమవుతుంది. సూర్యోదయానికి ముందు స్నానం. కార్తీక పూర్ణిమ నాడు బ్రహ్మ ముహూర్తం నాడు పవిత్ర నదిలో స్నానం చేయాలి. ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. నదీ స్నానం సూర్యోదయానికి ముందు మరియు బ్రహ్మ ముహూర్తంలో ఈ రోజున చేయాలి. దానం. కార్తీక పూర్ణిమ రోజున పవిత్ర నదిలో స్నానం చేయడంతో పాటు దాన ధర్మాలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున స్నానమాచరించిన తరువాత అవసరమైన వారికి భోజనం పెట్టాలి. ఈ రోజున బియ్యం, నువ్వులు, బెల్లం దానం చేయడం వల్ల విశేష అనుగ్రహం లభిస్తుంది. సూర్యునికి పూజలు. ఈ రోజున సూర్య భగవానుడికి అర్ధార్పణ చేసిన విశేష ఫలం కూడా లభిస్తుంది. అది కీర్తికి దారి తీస్తుంది. ఈ రోజున సూర్య భగవానుడికి సగభాగాన్ని ఇవ్వాలి. తద్వారా భగవంతుని అనుగ్రహం లభించి సకల మంగళాలు సిద్ధిస్తాయి. సంపాదన డబుల్ అవుతుంది. దీపదానం. ఈ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత సాయంత్రం గంగా లేదా ఏదైనా పవిత్ర నది ఒడ్డున దీపదానం చేయాలి. ఇది ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సును తెస్తుంది. అన్ని కష్టాలను తొలగిస్తుంది. అలాగే జీవితంలో అన్ని శుభ పరిస్థితులను సాధించేలా చేస్తుంది. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.